Praise the Lord. Prabhu ane Yesu Christu namulo, mi andariki hrudaya purvakamaina, vandanam teliyaparustunanu, Prabhu mimmalni divinchi aashirvadinchunu gaka. Parishuddha granthamlo nundi, Samithala grantham, 21va adhyayam, 29va vakyamlo unna, shrestamaina vakyanni dhyanidam, yadhardavantudu tana pravartananu chakkaparchukolunu. Prillara chudandi, ee rojuna మన వెళ్తున్న మార్గంలో అనేక అనుభవాల్ని మనం చవిచూడవలసి వస్తుంది. పలు విధాలుగా మరి శోధనలే కానివ్వండి, పరిశోధనలే కానివ్వండి, ఎదుర్కొనవలసి వస్తుంది. వీటన్నింటి మధ్య మనము ఏదో ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉన్నామని మనల్ని మనం మోసపరుచుకోవడం కాదు, కానీ దేవుని వాక్యం ఎదుట మనల్ని మనం సరిచేసుకోవడం, దేవుని వాక్యముతో మనం సరిపోల్చుకోవడం, దేవుని వాక్యము చేత నడిపించబడడానికి ఒక మంచి మనసాక్షిని కలిగిన వారమై ఉండే ఆ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్ని సంతరించుకోవడం అనేది వివేకులకు కలిగినటువంటి జ్ఞానమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు మనం బాగానే ఉన్నాము, క్షేమముగానే ఉన్నాం, ఆశీర్వాదకరంగానే ఉన్నాం అనుకుంటూనే దైవ ప్రణాళికలో నుండి, దేవుని యొక్క సరళతల నుండి వైదొలిగిపోయే ప్రమాదాలు కూడా మన ఎదుట నిలబడుతూ ఉంటాయి. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనం పరీక్షించుకోవడం అనేది చాలా శ్రేష్టమైన అనుభవము అని చెప్పుకోవాలి. ఈ వాక్యంలో కూడా మనం గమనిస్తే యథార్థవంతుడైన ఒక వ్యక్తి తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడట. ఈరోజు చాలా మందిలో సర్దుబాటు కనిపిస్తుంది, కానీ దిద్దుబాటు కనిపించట్లేదు. ఏదో సర్దుబాటుతో ఇది పర్వాలేదు, ఇది కూడా పాపం అనుకుంటే సమాజంలో బ్రతకలేము, ఇది కూడా తప్పు అని అనుకుంటే సమాజంలో కలిసిమెలిసి బ్రతకలేము అన్నట్లుగా సర్దుబాటు కనబడుతుందే కానీ దిద్దుబాటు కనిపించట్లేదు. అయితే దేవుని వాక్యమును బట్టి ఎవరు దిద్దుకొని సిద్ధపడతారో అలాంటి వ్యక్తులకు గొప్ప దీవెన ఉంటుందని లేఖనాలు సెలవిస్తున్నాయండి. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడని, తమ అతిక్రమముల నిమిత్తమై పరిహారము నొందిన వాడు ధన్యుడవుతాడని లేఖనాల్లో మనం చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మరి మన ప్రవర్తనను చక్కపరుచుకోవడం, చక్కపరుచుకోవడం అంటే అర్థమేంటి, అవిధేయతలు ఏదైనా పొరపాటు మనం ఎదుట నిలిచినప్పుడు దాని విషయమై జాగరూకులమై దాని విషయంలో దేవుని సహాయాన్ని వేడుకొని ఆ స్థితిని విడిచి మరలా మన పూర్వపు ఆధ్యాత్మికమైన విలువల్ని మనం కలిగి ఉండాలని వాంఛ కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం. అది యథార్థవంతులకు తగినది అని వాక్యం చెబుతుందండి. ప్రియారా, ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం లేఖనాల్లో చూస్తాం. వారి వలన కలిగే ఆ యొక్క పాఠాన్ని మనం ఈ రోజున మన జీవితాల్లో కూడా నేర్చుకుని వారమై అవలంబించడానికి మనస్కరిద్దాం. చూడండి, భక్తులైన యోబు మరి ఎంత యథార్థవంతుడో మనందరికీ తెలుసు. మొదటి అధ్యాయం మొదటి మాటల్లోనే యోబును గురించి ఏమని వ్రాయబడి ఉంది, అతడు యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఎలాంటి వారి మధ్యలో అనంటే ఊజు దేశం అంతటిలో కూడా అతడు అంత యథార్థత కలిగిన వాడండి. పిల్లరా, అతడు పాపం చేశాడు అని కాదు, ఒకవేళ తన పిల్లలు పాపము చేశారు అని కాదు. లేఖనాలు మనం చదివితే పాపం చేస్తారేమో, దేవునికి ఆయాసకరమైన మార్గాలలో నడుస్తారేమో అని ముందుగానే ప్రతిదినము దేవునికి బలులు అర్పించి దేవుని ఎదుట ఒక ప్రశాంతతను, దేవుని ఎదుట ఒక మంచి సాక్ష్యాన్ని పొందిన వ్యక్తి అని చెప్పుకోవాలి యోబును గురించి. అలాంటి దైవజనుడే. ప్రియారా, ఏమని మాట్లాడుతున్నాడు తెలుసండి, చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యం అండి. నేను పాపము చేసి తినా నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎదుట ఏమి చేయగలను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రతిదినము బలులు అర్పించి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ తనైనా తన కుటుంబమైనా దేవుని ఎదుట నిర్దోషులే ఉండాలని వాంఛ కలిగి అనుక్షణం మరి పవిత్రంగా పరిశుద్ధంగా నడవడానికి ఇష్టపడిన అలాంటి దైవజనుడే ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసండి, నేను నీ ఎదుట పాపము చేసి తినా అంటున్నాడు. అంటే ఒకవేళ దేవుని ఎదుట నాకు తెలియనివి ఆయనకు కనిపించే మచ్చ మడత ఏదైనా ఉన్నదేమో అని తనను తాను పరీక్షించుకోవడం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున మనము ఈ వాక్యంతో సరిపోల్చుకుంటే మరి అలాంటి విమర్శ మనల్ని మనం చేసుకొని
అలాంటి ఒక మంచి మనసాక్షి కలిగినటువంటి నడవడికను మనం సంతరించుకొని బ్రతకను ఉద్దేశించిన వారమై మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుందండి. చాలా సందర్భాలలో మన భక్తిని మనం చూసుకొని మురిసిపోతుంటాం, మన యథార్థతను మనం చాటి చెప్పుకొని సంతృప్తి పొందుతూ ఉంటాం, మనలో ఉన్నటువంటి నీతి కార్యక్రమాల్ని మనం వివరించుకుంటూ ఉంటాం. ఇవి కాదు కానీ పిల్లరా, మనము దేవుని ఎదుట సత్ప్రవర్తన గల వారమై ఉండేటట్లు మన ప్రవర్తనను మనం చక్కపరుచుకోవలసిన అవసరం ఉంది. అది యథార్థవంతుల యొక్క క్రియలు అని వాక్యం చెబుతుందండి. చూడండి, దావీదు చాలా యథార్థవంతుడు, దేవుని హృదయానుసారుడు, ఎంతో నీతిపరుడని మనకు తెలుసు. చాలా సార్లు దావీదుని గురించి మనం చదువుకుంటూ ఉంటాం, కానీ పిల్లరా, ఒక రోజున దావీదు చేయకూడని పని అతడు మనస్కరించి అతడు చేశాడండి. దేవుని హృదయంలో మరి దావీదుకున్న స్థానం ఎలాంటిదో మనందరికీ తెలుసు. అలాంటి దావీదు ఒక రోజున దేవుని దృష్టికి దోషిగా నిలిచాడండి. విని వెంటనే దేవుడు దావీదును హెచ్చరించడానికి నాతాను ప్రవక్తని దావీదు దగ్గరకు పంపించాడు. పిల్లరా, దేవుని వాక్యం ఈ విషయంలో ఏమని వ్రాయబడి ఉంది? నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి దావీదుతో సూటిగా మాట్లాడాడండి. నీవు చేసిన కార్యక్రమం ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ నీవు మరుగున ఈ కార్యక్రమాన్ని చేసినా దేవుడు మాత్రం ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తాడు అని నాతాను ప్రవక్త దావీదుని హెచ్చరించాడు. ప్రియమైన వారలారా, చూడండి, దావీదు ఆ రోజున ఏ స్థానంలో ఉన్నాడు? ఒక రాజండి. ఆయన ఏమి చేసినా సమర్థించుకోగలడు, ఎందుకంటే అధికారం చేతిలో ఉంది, ఆధిపత్యాలు చేతిలో ఉన్నాయి, అతను ఏది చెబితే అదే శాసనంగా మార్చబడుతుంది. అంతటి ఉన్నత స్థానంలో దావీదు ఉన్నప్పటికీ పిల్లరా, దావీదు నాతానుతో ఏమన్నాడు చూద్దామా ఆ వాక్యాన్ని. సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం అండి. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను, స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, చూడండి ఎంత గొప్ప అనుభవమో. నేను చేసింది కరెక్ట్, నేను చేసిన దాంట్లో పొరపాటు ఏమీ లేదు, నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను ఏ అక్రమము చేయలేదు అని అతడు సమర్థించుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి అతడు పూనుకోలేదు. కానీ దిద్దుబాటుకి మనస్కరించి శిరస్సు వంచి వెను వెంటనే నా తాను ప్రవక్త ఎదుట తాను చేసిన ప్రవర్తనను గురించి ఒప్పుకోలు కలిగి అతడు పశ్చాత్తాపడుతున్నాడండి. అందుకే వీని వెంటనే దైవ సావకుని నోట కూడా ఏమనిస్తుందో తెలుసా? నీవు చావకుండినట్లు దేవుడు నిన్ను కనికరించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, పొరపాటు జరిగింది, అవిధేయత కలిగింది, దేవునికి ఆయాసకరమైన మార్గాలలో అతడు నడిచాడు. అయితే ఆ విషయం అందై నా ప్రియుల వెను వెంటనే తన ప్రవర్తనను చక్కపరుచుకోవడం. అంత మాత్రమే కాదు, ఒక రోజున దావీదు ఇశ్రాయేలీయులను లెక్కించడానికి మరి పూనుకున్నాడండి. అది సాతాను ప్రేరేపణ. అయితే ఇది సాతాను ప్రేరణ, ఇది నేను చేయకూడని పని, నేను సాహసించి చేశాను అని తెలియగానే నలుగురికి తెలుస్తుందేమో, నలుగురికి తెలియకుండా దీనిని మాఫీ చేయాలి, కప్పిపెట్టుకోవాలి అని అనుకోలేదు. కానీ వెను వెంటనే ఎలా పశ్చాత్తాపడుతున్నాడు తెలుసండి? చూడండి నా మాట కూడాను, సమూయేలు రాసిన 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యం. జనసంఖ్య చూచుటకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని. పిల్లలు చూడండి ఎంత యథార్థ హృదయంతో ఒప్పుకుంటున్నాడు. చూడండి, ఎవరి మీదనో మోపడానికి, నేను నీతిమంతుడిని, నేను చేసింది కాదు, ఇదిగో ఫలాన వాళ్ళు చేశారు, ఫలాన వాళ్ళు చేశారని ఎవరి మీదనో ఈ యొక్క దోషాన్ని నెట్టివేయడానికి అతను ఇష్టపడట్లేదండి, నేను పాపము చేసి తిని. నా పిల్లరా, ఇంతటి యథార్థమైన హృదయం కలిగిన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించకుండా ఉంటాడండి? ఆయన కనికరించకుండా ఉంటాడండి? ఆయన కటాక్షించకుండా ఉంటాడండి? పిల్లరా, దేవుడు వాక్యంలో మరొక మాట కూడా మన ప్రభువుని గురించి వ్రాయబడి ఉంది. మీకా గ్రంథంలో చూడండి ఆ మాటను కూడా. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యంలో, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా. చూసారండి, మన దేవుడు ఎవరంటే, మనం గనక పశ్చాత్తాప్తులమై విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చి
మన ప్రవర్తన విషయమై మనము కనుక ఆయన సన్నిధిలో విన్నపించుకుంటే ఆయన ఎవరంటే ఆయన మనల్ని క్షమించి మన దోషములను మన అతిక్రమములను పరిహరించి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని నవనూతనమైన మార్గాలలో నడిపించుటకు శక్తి కలిగిన కనికరపూర్ణుడండి మన ప్రభువు. ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదు. ఆయనకి మనలో కావాల్సింది ఏంటంటే ఆ యొక్క ప్రవర్తన విషయమై పశ్చాత్తాపమైన మనస్సు కావాలి. ఆ మనస్సు కొరకై ఆయన మనవైపు చేతులు చాచి ఉన్నాడు. దావీదు కూడా నేను పాపము చేసి తిని పిల్లలు చూడండి, ఈ మాట చాలా కష్టతరంగా ఉంటుంది. మనం నడిచిన మార్గాలలో మనకెదురైన వాటి విషయమై మరి ప్రతిదీ నా వలనే కలిగింది, ప్రతిదీ ఇది నా వలనే కలిగింది అని ఒప్పుకోవడం అనేది ఎంతో యథార్థమైన హృదయం అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడే దాచబడి ఉంది ఆశీర్వాదం. ఇంకొక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే సౌలు రాజు సంగతి కూడా మీకు తెలుసు. దేవుడు సౌలు ఎడల ఎంతో ప్రణాళిక కలిగిన వాడు. దేవుడు సౌలు మీద ఆయన దృష్టి ఉంచి ఇశ్రాయేలుకి మొదటి రాజుగా సౌలును దేవుడు అభిషేకించి నిర్ణయించుకున్నాడు. కానీ ఒక రోజున సౌలు పరిస్థితి ఏంటో తెలుసండి, సౌలు కూడా మరి సరళతను తొలగాడు, అమాలేకుల సొత్తు దోచుకొని వచ్చుకున్నాడు. విలువైన వాటిల్ని, ఘనమైన వాటిల్ని, బలమైన వాటిల్ని తన కొరకై సంపాదించుకున్నాడు. సమూయేలు ప్రవక్త దేవుని చేత పంపబడి సౌలుతో మాట్లాడుతున్నప్పుడు దావీదు వలె యోబు వలె అతడు ఒప్పుకోలేదు, కానీ తాను చేసిన అతిక్రమాన్ని కప్పుకొని మాట్లాడాడండి. ఆ మాట మనం చదువుదామా? చదువుదామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతున్నానండి. అందుకు సౌలు, అమాలేకుల యుద్ధం నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసితమనగా. చూడండి, తాను చేసిందే ఒక దేవునికి విరోధమైన పని, తాను చేసిందే దేవునికి ఆయాసకరమైన పని. దానిని ఎవరి మీద రుద్దుతున్నాడు? జనుల మీద రుద్దుతున్నాడండి. అయ్యా నేను పాపం చేశాను, వాస్తవంగా నీ ఆజ్ఞ మీరాను, వాస్తవంగా నేను ఎవరినో మర్చిపోయాను, వాస్తవంగా అవి చూడగానే నా మనస్సు చలించిపోయింది, నేను అవివేకినయ్యాను అని కన్నీళ్లు కార్చడం లేదు. కానీ ఇది నేను చేయలేదండి, జనులు చేశారండి. సరేనండి, అట్లాగే జనులే చేశారు. మరి జనులు చేస్తుంటే ఒక రాజు కదా, ఒక అధికారి కదా, ఒక ఇశ్రాయేలులకు అధిపతిగా ఉన్నవాడు కదా, ఇతను ఏం చేస్తున్నట్టండి? మరి జనులకు చెప్పాలి కదా. చాలామంది రోజున కుటుంబపు వ్యవస్థలో మనం గమనిస్తుంటాం ఇట్లాంటి మాటలు, నేను చేయలేదండి, మేము చూడమండి, కాకపోతే మా పిల్లలు చూస్తారండి సినిమాలు, మాకు అలవాటు లేదండి, మా పిల్లలు ఈ మధ్య ఇలాంటివి నేర్చుకున్నారండి, ఇలాగ చెప్తుంటారండి పిల్లలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, భార్య భర్త మీద, భర్త భార్య మీద. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కనికరాన్ని పొందుకునే అనుభవాలు కాదు. కానీ యథార్థవంతులమైతే మన ప్రవర్తనను మనం చక్కపరుచుకోవాలి. నిజమే, ఈ అవిధేయత నాలో పొడచూపింది, దీని విషయమై నాకు క్షమాపణ కావాలి అని పశ్చాత్తాపడాలండి. సౌలు ఎంత అవివేకంగా ప్రవర్తించాడంటే, నేను చేసింది కాదు, ఇది జనులు చేశారు, అది కూడా వాళ్ళు ఎందుకు చేశారు అని మరలా వాళ్ళు చేసిన దానికి కూడా ఈయన సమర్థిస్తున్నాడండి. వాళ్ళు కూడా ఎందుకు చేశారు అని అంటే, నీ దేవుడికి బలర్పించడానికి అంటున్నాడండి. ప్రియులారా, సమూయేలు ప్రవక్త ఒకటే మాట అన్నాడు, దేవుని మాట వినుట శ్రేష్టమా, నీవు బలులర్పించుట శ్రేష్టమా? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, 23వ వాక్యం అండి, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపముతో సమానము. సోది చెప్పుట అనేది ఎంత పాపమో, తిరుగుబాటు చేయడం కూడా అంతే పాపం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ప్రిల్లరా, ఎంత ఘోరమైనటువంటి శిక్ష చూడండి. నిన్ను గొప్పవాడిగా చేయాలనుకున్నాడు, నిన్ను కీర్తి ప్రశంసలకు నడిపించాలనుకున్నాడు, కానీ దేవుడు నిన్ను విసర్జించాడు.
ఎందుకంటే నీవు తిరుగుబాటు చేస్తున్నావు, చేసిన అతిక్రమము నిమిత్తమై చేసిన దోషము నిమిత్తమై నీవు క్షమాపణ అడగక తిరుగుబాటు చేసి జనుల మీద రుద్దుతున్నావు, జనుల మీద మోపుతున్నావు, వాళ్ళని సమర్థిస్తున్నావు. ఇలాంటి అవిధేయత నీలో కలిగింది గనుక నీ రాజ్యము నిలబడదు. పిల్లరా, బహుభయంకరమైనటువంటి శిక్ష అని చెప్పుకోవాలి. ఆ తర్వాత సౌలు బట్టలు చింపుకొని ఏడ్చాడు, క్షమించమన్నాడు. కానీ దేవుని తీర్పు వచ్చిన తర్వాత అది మారదు కదండి. సౌలు ఒంటరి అయిపోయాడు. ఒక్కసారి మనం ఆలకిద్దాం, మన ప్రవర్తన విషయమై మనం చక్కపరుచుకునే వారముగా ఉన్నామా, లేక తిరుగుబాటు చేసి సమర్థించుకుంటూ నేను కరెక్టే చేస్తున్నాను అన్నట్లుగా మోసపోతున్నామా అనేది ఈ వాక్యం ద్వారా మనం పరీక్షించుకునవలసిన అవసరం ఉంది. అలాంటి పర్యవేక్షణ, అలాంటి విమర్శన మనకై మనము చేసుకుంటే, దైవజనుడైన పౌలు అన్నాడు, మనల్ని మనం విమర్శించుకుని ఎడల తీర్పులోనికి రాకపోదుము గాక అన్నాడు. గనుక నా ప్రియమైన సహోదరులారా, దావీదు వలె, యోబు వలె మన ప్రవర్తన సరిచేసుకుంటూ అనుక్షణం పరిశుద్ధపరచబడిన వారమై దేవుని ఎదుట నిందారహితులుగా నిలబడడానికి, అనుదినం కృపచేత నింపబడడానికి మనం సిద్ధపడాలి. ఆ విషయమందు మన హృదయపు తలుపులు తెరిచి ఉండాలి. సౌలు వలె హృదయపు తలుపులు మూయబడి కఠినాత్ములమై తిరుగుబాటు చేయడం కాదు, కానీ మనం దేవుని సన్నిధిలో కృపను పొందుకునే వారముగా మార్చబడాలి. ఆ కృపచేత కనికరింపబడిన వారమై మన బ్రతుకుని సంపూర్తి చేసుకునవలసిన అవసరం మన మీద ఉంది. దాని కొరకై మనం కూడా కన్ను మూసి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయాదక్షణ్య పూర్ణుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు నాయనా. మా అవిధేయతల నిమిత్తమై, మా అజ్ఞానం నిమిత్తమై, మా పొరపాట్ల నిమిత్తమై నాయనా మేము మీ కృపను పొందుకొని కనికరింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మీరు మమ్మల్ని దర్శించినప్పుడు, మీ వాక్యము మమ్మల్ని దర్శించినప్పుడు, ఆ వాక్యానికి మేము శిరస్సు వంచి అంగీకారాన్ని తెలిపి మీ కటాక్షాన్ని కనికరాన్ని పొందుకొని మేము క్షమించబడిన వారం కావడానికి ఇదిగో మాకు కృపను గ్రహించమని వేడుకొనుచున్నాను. ఏ విషయంలో అజ్ఞానము కాక, తిరుగుబాటు స్వభావం కలిగిన వారము కాకుండా వినయ విధేయతలతో మీ పాద సన్నిధిలో అణిగి మణిగి మీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండడానికి మీరు సహాయం చేయమని యేసు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.